మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని జిడిమెట్ల సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు 33 కుంటల భూమిని కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులు నిజాన్ని నిగ్గు తేల్చారు. సుచిత్రలోని సర్వే నెంబర్ 82లో వివాదాస్పద భూమిపై హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు నిర్దాక్షిణ్యంగా భూ కబ్జాకు పాల్పడినట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. అయితే అదే నివేదికను వారు హైకోర్టుకు పోలీసుల ద్వారా అందజేశారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని వెంటనే రక్షణ కల్పించాలని ధర్మాసనం సూచించింది. ఈ మొత్తం పరిణామంతో కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్టు తప్పదా అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. కాగా ఆయనపై జిల్లా వ్యాప్తంగా అనేక భూ కబ్జా ఆరోపణలు ఉండటంతో అరెస్టు తప్పదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, అధికారం ఉంది కదా అని అద్దంగా అడ్డగోలుగా వ్యవహరిస్తే చట్టం తన పని తాను తీసుకుంటూ పోతూ ఎప్పటికైనా సరే చట్ట పరిధిలో శిక్ష అనుమతికి తప్పదని చెప్తున్న విషయం మీద గతంలో చాలా సార్లు రుజువైంది. అయితే మల్లారెడ్డి వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకుని అప్పనంగా చెరువుల భూములు కబ్జా చేశాడు, తర్వాత కాలేజీలు కట్టాడు అని చెప్పి తన అనేక మన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా పబ్లిక్ లో అడిగినప్పుడు కూడా ఏమాత్రం ఒప్పుకోకుండా తను ఏమీ చేయలేదు, తన పరిస్థితులు చెప్పిన ప్రయత్నం చేశారు. కానీ ఈ మేడ్చల్లో జరిగిన ఒక విషయంలో అంటే జీడిమెట్ల సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు 33 కుంటల భూమిని కబ్జా చేశారంటూ కూడా రెవెన్యూ అధికారులు నిగ్గు చేసడం జరిగింది. అలాగనే సుచిత్రాల సర్వే నెంబర్ 82లో వివాదాస్పద మీద హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మల్లారెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఈ నిర్దాక్షిణ్యంగా భూ కబ్జాకు పాల్పడ్డట్టు కూడా రెవెన్యూ అధికారులు నివేదనను కోర్టుకు అందించిన నేపథ్యంలో సాక్ష్యాలు సాక్ష్యాధారాలను గమనించిన హైకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కబ్జా గురైన ప్రభుత్వ భూమిని వెంటనే రక్షణ కల్పించాలని ధర్మాసనం సూచించింది. ఈ మొత్తం పరిణామంలో మరి కబ్జా లేదు, నాది భూమి అని చెప్పేసని ఏమైతే డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేశాడో అవన్నీ కూడా సేకరించి తేలింది. వీళ్ళు కబ్జా చేశారనే విషయం కూడా కన్ఫర్మ్ అయిపోయింది. కోర్టు కూడా వెంటనే ఆ ల్యాండ్ను స్వాధీనం చేసుకోమని చెప్పింది. కాబట్టి మరి ఈ కబ్జా కేసులో మల్లారెడ్డి భవితవ్యం ఏంటి? మల్లారెడ్డి అరెస్ట్ అవ్వక తప్పదా? అరెస్ట్ ఖచ్చితంగా అవుతాడు. తర్వాత ఇదే కాకుండా అంటే ఒక రకం చెప్పాలంటే ఈ కేసును బేస్ చేసుకుని ఈయన చేసిన కబ్జా కోరు వ్యవహారాలు ఏమిటి ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక ఎంక్వైరీ లాగా వేసి అన్ని భూముల వ్యవహారం కూడా తేల్చాలని చెప్పారు కూడా ప్రభుత్వం. తర్వాత ఈ రెవెన్యూ అధికారులు భావిస్తారు. చూస్తారు మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా అనేక భూ కబ్జా అరెస్టులు ఉంటాయని తెలుస్తా ఉంది. మరి ఇన్ని భూ కబ్జా కేసుల్లో అంటే ప్రస్తుతం ఈ కేసులో స్పష్టమైన హాజరు ఇచ్చింది కాబట్టి పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటికంటే ఎవరైనా సరే అక్రమాలకు పాల్పడ్డా, భూ కబ్జాలు చేసిన, ప్రభుత్వం పరిరక్షించడంలో అడ్డుపడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని చెప్పన్న రేవంత్ రెడ్డి ఆట ప్రగుణంగా మరి మన మల్లారెడ్డి ఈ ఒక్క ల్యాండ్ లో కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇలా భూ కబ్జాలు చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసి కనుక విచారం చేస్తే అనేకమైన విషయాలు బయటకు వస్తాయని స్థానికులు కోరుతా ఉన్నారు. సుజాత, ఇన్నారెడ్డి మరి దీనిపై మల్లారెడ్డి ఏమైనా స్పందించారంటారా? దీని మీద మల్లారెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, సంబంధించిన వ్యక్తులు కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. దీని మీద పూర్తి వివరణ ఇస్తామని చెప్తున్నట్టు మరి ఆయన ప్రెస్ మీట్ పెడతాడా లేకపోతే దానిని ఆల్రెడీ హైకోర్టు ఉన్నత న్యాయస్థానంలోనే చాలా స్పష్టంగా ఈ ఉపృత్త భూమిని స్వాధీనం చేసుకుని పన్న తర్వాత ఇక మళ్ళీ ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చే అవకాశం లేదు. మరి కబ్జా చేశాడు అని చెప్పన్న విషయం స్పష్టమైంది కాబట్టి మరి ఆయన మాట్లాడే ప్రయత్నం చేసి ఆయన కాంటాక్ట్ అవ్వట్లేదు. మరి దీని మీద ఆయన స్పందన ఎలా ఉంటుంది? ఫర్దర్ యాక్షన్ అందరూ కూడా గమనించిందంటే ఈయన కాలేజీలకి నేను పూలమ్మాను, కాలేజీ కట్టాను, ఏవో కట్టలేమ్మా అని చెప్తున్నాడు. కానీ మరి ఈ నేపథ్యంలో ఈ భూ అక్రమణలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు చేసి మాత్రమే ఈయన కాలేజీ కట్టాడని చెప్పని చేసిన నేపథ్యంలో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయని కూడా రెవెన్యూ అధికారులు గుర్తించిన నేపథ్యంలో అన్నింటినీ కలిపి ఆయన కబ్జాలో ఉన్న ఏమైతే ప్రైవేట్ ల్యాండ్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, వాటిన్నింటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి దాని మీద తీవ్రంగా పరిగణించి ఆయన అరెస్ట్ చేసే అవకాశం లేకపోవడం చెప్పిన కూడా మనకు సమాచారం ఉందా. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.